ఆల్ అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దివ్యా రెడ్డి వికి. ఈ వీడియో వచ్చేటప్పటికీ ఒక ప్యాలెస్ గురించి అన్నమాట. కర్ణాటకలో ఉన్న బెంగళూరు ప్యాలెస్ గురించి నేను మీకు ఒక మినీ వీడియో లాగా చూపించబోతున్నాను. లెట్స్ గెట్ ఇన్ టు ది వీడియో. మనం వన్స్ లోపలికి ఎంటర్ అయిన తర్వాత ఎటు చూసినా సరే మొత్తం ఫుల్ గ్రీనరీతో నిండిపోతుంది. ప్లేస్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. డెఫినెట్గా మీరు విజిట్ చేయాలి. అండ్ నాకు ఈ స్టేట్లో బాగా నచ్చిన పాయింట్ ఏంటంటే హెల్మెట్ అనేది మ్యాండేటరీ ఫర్ బోత్ ద సీటర్స్, లైక్ ఫ్రంట్ అండ్ బ్యాక్ అనమాట. టూ వీలర్స్కి ఎక్స్పెషల్లీ ఇది ఇట్స్ ఎ గ్రేట్ ఇనిషియేటివ్ టేకన్ బై ద కర్ణాటక గవర్నమెంట్. ఏంటి ఇంత పెద్ద లైన్ ఉందని చెప్పి షాక్ అయిపోతున్నారా? ఇదంతా ఎంట్రీ టికెట్స్ కోసం అనమాట. వీకెండ్ కాబట్టి కొంచెం రష్ ఎక్కువ ఉంది. అండ్ ఇదంతా అవుట్ సైడ్ వ్యూ అనమాట ప్యాలెస్ది. ఒక లుక్ వేసుకోండి అంతలోకి. అండ్ ఇక్కడ నుంచి రైట్ సైడ్కి వెళ్తే పార్కింగ్కి ప్లేస్ అనేది అవైలబుల్గా ఉంది. అండ్ మనం కూడా ఇంకా క్యూలో జాయిన్ అయిపోయాము. అట్లట్లా ఒక 30 to 40 minutes మనం ఎంట్రీ దగ్గరికి వచ్చేసాము. ఇదనమాట ఎంట్రీ గేట్. ఈచ్ పర్సన్కి 240 rupees ఉందన్నమాట. ఫారినర్స్కి అయితే డబల్ అమౌంట్ ఉంది ఎంట్రీ టికెట్. సో టికెట్ తీసుకోగానే మనకు ఒక చిన్న స్టాంప్ అనేది మన షోల్డర్ మీద వాళ్ళు అంటిస్తారు. ఇంకా అది చెక్ చేసిన తర్వాత మనల్ని లోపలికి అలో చేస్తారు. సో ఇదంతా లోపల అనమాట. ఎక్కువ వచ్చేటప్పటికి మిర్రర్సే ఉన్నాయి ఈ ప్యాలెస్లో. అదంతా రాజులు ఆ కాలంలో ఎట్లుండేవాళ్ళు అని చెప్పి మొత్తం ఇమేజెస్తో కానీ, డ్రెస్సింగ్ టేబుల్, కబోర్డ్స్, డైనింగ్ ఏరియా లాగా టేబుల్స్, మొత్తం ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అవైలబుల్గా ఉంది. నేను ఆల్మోస్ట్ క్యాప్చర్ చేశాను. అక్కడైతే వీడియోస్ ఏం ఎలో లేదు అని చెప్పారు, రికార్డ్ చేయొద్దని చెప్పారు. బట్ మనం ఊరుకుంటామా తెలియకుండా క్యాప్చర్ చేసేసాము. మనలానే ఇంకా చాలామంది రికార్డ్ చేశారు. అంత దూరం వెళ్ళింది మొత్తం మనం క్యాప్చర్ చేసుకోవడానికే కదా. అందుకే కుదిరినంత వరకు మొత్తం ప్యాలెస్ని అయితే కవర్ చేయడానికి ట్రై చేశాను. సో చూసారా ఇక్కడంతా లైక్ డివోషనల్ టైప్ లాగా కొన్ని గ్యాలరీ కూడా ఉందన్నమాట. ఇన్ కేస్ మీకు ఈ ప్యాలెస్ గురించి ఫుల్ ఇన్ఫర్మేషన్ కావాలి, ఒక గైడ్ కావాలి అని అనిపిస్తే మీరు రిసెప్షన్ దగ్గర ఇన్ఫార్మ్ చేస్తే ఆ టీమ్ వాళ్ళు మీకు ఒక హెడ్సెట్ అనేది ఇస్తారు. మీరు దాన్ని మొబైల్తో పేరప్ చేసుకుంటే ఏ పాయింట్ దగ్గర ఏముంది, ఎందుకు ఈ టేబుల్ ఈ ప్లేస్లో ఉంది, దాని వెనక రీజన్ ఏంటి అని చెప్పి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మీకు ఆడియో అనేది వస్తూ ఉంటుంది. సో మీరు అలా దాని బ్యాక్ ఎండ్ రీజన్ ఏంటా అని చెప్పి తెలుసుకోవచ్చు. ఇది గ్రౌండ్ ఏరియా అనమాట. ఇక్కడ ఒక సెక్యూరిటీ పర్సన్ కనిపించాడు. ఇంకా క్యాప్చర్ చేయడం ఆపేసాను కొంచెం సేపు. సో రిమైనింగ్ మొత్తం ఇలానే ఉంటుంది. ఆల్మోస్ట్ ఒక 2 levels లాగా ఉంటుంది. ఈచ్ అండ్ ఎవ్రీ లెవెల్ సేమ్ ఒకటే ఫార్మాట్లో ఉన్నాయి. మీలో ఎంతమంది ఈ ప్లేస్ని విజిట్ చేశారో కామెంట్స్లో చెప్పండి. నాకైతే ఈ ప్యాలెస్ అంతగా ఏం అనిపించలేదు, బికాస్ ఏమైతే అవైలబుల్గా ఉన్నాయో అవన్నీ కామన్గా అనిపించాయి. కొంచెం డిఫరెంట్గా ఏం అనిపించలేదు. అండ్ ఈ రూమ్ వచ్చేటప్పటికి ఆఫీస్ రూమ్ అనమాట. ఆ ఫ్రేమ్లో ఉన్న పర్సన్ది. అండ్ మనం ఈ ప్యాలెస్కి 1 time విజిట్ అయితే చేయొచ్చు, అక్కడ ఉన్న లొకేషన్స్ అవన్నీ చూడడానికైతే 1 hour స్పెండ్ చేసామన్నమాట. ఇంకా ప్యాలెస్ మొత్తం తిరిగేయడం అయిపోగానే అమ్మయ్య అయిపోయిందా అని అనుకున్నాము. ఇంకా మీలో ఎంతమందికి నచ్చింది ఈ ప్యాలెస్ అనేది చెప్పండి. ఇన్ కేస్ ఎవరైనా ఈ ప్యాలెస్ని విజిట్ చేద్దాం అనుకుంటే మీరు బెటర్ వీక్ డేస్లో ప్లాన్ చేసుకోండి, తక్కువ రష్ ఉంటుంది. మీకు ఈ వీడియో కానీ నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు దివ్యారెడ్డి వికీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.